ఇంత కాళ్ళకి చక్రాలు కట్టుకొని సునామీలా సుడిగాల్లా తిరుగుతున్నారు. వైసీపీకి జలక్కివ్వాలనా, లేకపోతే పాయకరావుపేట ఒకసారి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంది మళ్ళీ ఒకసారి చేజారిపోతుందో అన్న భయంతో? డెఫినెట్గా నేను గెలాలని మాత్రమే. ఇక్కడ పాయకరావుపేటలో అనిత గెలాలి, టీడీపీ కూటమి గెలాలి. అది ఇప్పుడు అవసరం, ఫస్ట్ థింగ్ అవసరం. కాబట్టి డెఫినెట్గా అది రాష్ట్రానికి అవసరం, నాకు అవసరం, పార్టీకి అవసరం, కూటమికి అవసరం. కాబట్టి కష్టపడతాం, ఏ టైం అయినా కష్టపడుతూనే ఉంటాం. సో అందులోనూ బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో. నేను చాలా చేద్దామని చూస్తారు, ఎవరి పనులు అలవే. కానీ నా అల్టిమేట్ గోల్ మంచి మెజార్టీతో గెలాలి, అసెంబ్లీలో మళ్ళీ అనిత గొంతు అధ్యక్ష అని వినిపించాలి. అదే నా గోల్. అసెంబ్లీలో అధ్యక్ష అని ఆగిపోరు, దానికి తర్వాత ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తారు, అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షాలని మొప్పుతిప్పలు పెడతారు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా కూడా యూ రైజ్ యువర్ వాయిస్. బహుశా అందుకోసమేనేమో ఎలాగైనా సరే పాయకరావుపేటకు చెక్ పెట్టాలి అని వైసీపీ అధిష్టానం భావిస్తుందట. భావిస్తే భావించినాయండి. నాకు కూడా ఏదో అంటారు కదా, గేమ్లో ఒక కిక్ ఉండాలంటారు కదా, అలాగే ఇప్పుడు ఆ గేమ్ని కూడా నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, వాళ్ళు ఏ కుయుక్తులతో వస్తారో, వాళ్ళు ఏ స్ట్రాటజీతో వస్తారో రానివ్వండి, బట్ నేను ఒకటే స్ట్రాటజీ. ఈరోజు జనాలు నమ్ముకున్నా, నేను పార్టీని నమ్ముకున్నా, ఎన్డీఏ కూటమి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో దట్ డెఫినెట్గా నేను పాయకరావుపేట నుంచి నెగ్గుతానని నమ్మకం నాకుంది. నమ్మకం కాదు, నెగ్గి తీరతా.